పేదల వివాహాలకు సహాయం అందించారన్న సదుద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన షాదీ ముబారక్ పథకంలో భారీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. స్కీమ్లో వచ్చే డబ్బుల కోసమే నకిలీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారన్నారు. పాతబస్తీ యువకులు ఏకంగా 16 వివాహాలు చేసుకున్న జలాలుద్దీన్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. రంగారెడ్డి జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ తాహేర్ అండదండలతోనే ఇదంతా జరిగిందని నిర్ధారించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. ఈ అక్రమాలకు సంబంధించి ఏసీబీ విచారణ కొనసాగుతుంది. ఒక కేసు సంబంధించి ఐసీబీ అధికారులు విచారణ జరిపితే ఒకే వ్యక్తి 16 మందిని వివాహం చేసుకున్నట్లు చూపెట్టి మొత్తం షాదీ ముబారక్ డబ్బులను కూడా కాజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏసీపీ ఇన్స్పెక్టర్ గారు లక్ష్మి గారు అన్నారు, మేడం చెప్పండి, ఈ కేసును మీరు ఎలా ఐడెంటిఫై చేయడం జరిగింది? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? అన్ని ఎన్క్లోజ్ చేసి ఒక ఫైల్ తయారు చేస్తాడు. ఆ ఫైల్ తయారు చేసిన తర్వాత తాహిరుద్దీన్ గారికి ఒక ఏరియా ఉంది, వాళ్ళకి కలిసి ఈ అప్లికేషన్స్ ఆయనకి ఇస్తే ఆయన తీసుకొని ఆఫీస్కి వెళ్తాడు, సంతకం పెడతాడు, కాల్ చేస్తాడు. ఇది ఓకే అయింది, 1 వీక్లో అమౌంట్ వచ్చేస్తుంది. కాల్ చేసిన తర్వాత 1 వీక్లో అమౌంట్ వస్తుంది. వస్తే ఏజాజుల్లా కానీ ఏం చేస్తాడు, వాళ్ళ ఎవరో తెలిసిన సమ్ లేడీ, ఎవరో వాళ్ళకి తెలిసో వాళ్ళకి తెలియకనో ఒక అమ్మాయిని తీసుకుంటాడు, బ్యాంక్కి వెళ్తాడు, అమౌంట్ డ్రా చేసుకొని వస్తాడు. డ్రా చేసుకొని వచ్చిన తర్వాత ప్రతి ఫేక్ అప్లికేషన్కి 15,000 రూపీస్ తయారుద్దీన్కి ఇస్తాడు. ఆ తర్వాత ఇంకా కొంచెం ఎవరు మండల ఆఫీస్లో అది వాసిమ్ త్రూ ఇన్కమ్ సర్టిఫికేట్ వస్తుంది కదా, వాళ్ళకి కొంత డబ్బు, బ్యాంక్లో ఈజీగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది కదా వాళ్ళకి కొంత డబ్బు, క్లిక్ నెట్ సెంటర్లో కొంత డబ్బు, ఇలా అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ మిగిలిన అమౌంట్ ఈ అజాజుల్లా ఖాన్ వాడతాడు. అలా మనకు టోటల్ ఇప్పుడు అతను కన్ఫ్యూజ్ చేసిన దాన్ని బట్టి 16 అప్లికేషన్స్ మనకు ట్రేస్ అయ్యాయి. ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా కొన్ని అప్లికేషన్స్ ట్రేస్ అవుతాయి, అంటే ఇన్వెస్టిగేషన్లో ట్రేస్ అవ్వచ్చు. అయితే ఇవి కాకుండా కొన్ని జెన్యున్ అప్లికేషన్స్, అంటే ఈ ఫేక్ కాకుండా బెనిఫిషరీస్ ఉన్న అప్లికేషన్స్లో కూడా ఈయన ఏం చేస్తాడంటే వెరిఫికేషన్కి వెళ్ళే కన్నా ముందు, అంటే ఈయన డైరెక్ట్గా ఫీల్డ్ వెళ్ళాడు, కొన్నిట్లో రేర్ కేసెస్లో వెళ్ళాడు, కొన్నిట్లో మాత్రం ఈ ఏజాజుల్లా ఖాన్ ఎవరైతే ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడో, అంటే అతన్ని కూడా అరెస్ట్ చేశాం మేము. కన్ఫెస్ చేసిన తర్వాత అతన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. ఈ అప్లికేషన్స్ కాకుండా కొన్ని జెన్యున్ అప్లికేషన్స్ బెనిఫిషరీస్ ఉన్న దాంట్లో కూడా ఏజాజుల్లా ఖాన్ ఫీల్డ్ ఎంక్వైరీకి పంపిస్తాడు. పంపించినప్పుడు ఏం చేస్తాడంటే ఫోన్ చేస్తాడు ఆ బెనిఫిషరీస్కి, అందులో ఉన్న నంబర్ ఏదైనా రెఫరెన్స్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి ఇలా మా అబ్బాయి వస్తున్నాడు, అతనికి 3,000 to 4,000 మధ్యలో కొంత అమౌంట్ ఇవ్వండి, ఎందుకంటే నేను రికమెండ్ చేయాలి లేకపోతే నేను అప్లికేషన్ పక్కన పెట్టేస్తా అంటాడు. వెళ్ళిన తర్వాత అంటే ఈయన చెప్తాడు, ఏజాజుల్లా ఖాన్ ఎంటర్ అవుతాడు. అయిన తర్వాత వాళ్ళవి అంటే ఎవరైతే బ్రైడ్ అంటే బెనిఫిషరీ ఉందో బెనిఫిషరీదును పేరెంట్స్ ఆఫ్ బెనిఫిషరీ అండ్ ఇంకా ఇద్దరు విట్నెసెస్ సిగ్నేచర్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత వాళ్ళు అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ తీసుకొని తయారుద్దీన్కు ఈ అప్లికేషన్స్ సిగ్నేచర్స్ అయిన తర్వాత అప్లికేషన్స్ ఈ అమౌంట్ తయారుద్దీన్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. అలా 100 అబౌ అంటే 150 వరకు ఓన్లీ సరూర్నగర్ మండలిలోని తాహిరుద్దీన్ ఎంక్వైరీ ఆఫీసర్గా యాక్ట్ చేశాడు, ఎంక్వైరీ చేసి అంటే రికమెండ్ చేశాడు. అందులో ఫేక్ ఎన్ని ఉన్నాయి, ఇంకా అందులో ఫేక్ ఉన్నాయా లేకపోతే జెన్యున్ అప్లికేషన్స్ ఉన్నాయని ఇంకా మేము తేల్చాల్సి ఉంది. దీంట్లో ఇంకా కొంతమంది కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ షాదీ ముబారక్ సంబంధించి ఒకే వ్యక్తి మొత్తం 16 మ్యారేజ్ చేసుకున్నట్టు సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేశారు, దీనికి సంబంధించి డబ్బులు కూడా డ్రా చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కాకుండా తాహర్ అని ఎవరైతే అధికారులు ఉండే అధికారి ఇప్పటికీ 120 పైగా అప్లికేషన్ ప్రాసెస్ చేయడు, అతను చేసిన ప్రాసెస్ కూడా పూర్తిగా ఫేక్ అని కూడా అధికారులు అనుమానిస్తారు. దీనిపైన ఇంకా విచారణ చేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే దీంట్లో పూర్తిగా చాలా చోట్ల కూడా అక్రమాలు ఉన్నాయి కాబట్టి దీని పూర్తి స్థాయిలో కూడా సమగ్రంగా విచారణ జరపాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది. కుమార ప్రసాద్ సంతోష్తో రమేష్ వేట్ల NTV.